కార్తీక పౌర్ణమి సందర్భంగా మిన్నమ్మ శివునికి పూజ చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో. మిన్నమ్మ పాలాభిషేకం చేస్తుంది. జల ప్రవాహ మిన్నమ్మ నందీశుని ద్వారా శివునికి తన కోరికలను చెప్తుంది. కార్తీక మాసంలో మన హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఈసారి మేము వచ్చాము ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవాల వీడియో మన ఛానల్లో పోస్ట్ చేద్దామని వీడియో తీసాము. చూడండి. కోటి దీపోత్సవాలకి విచ్చేసిన భక్తులందరూ కూడా ఎంట్రెన్స్లో ఆంజనేయ స్వామి మరియు శివుడు దర్శనమిస్తారు. ఎంట్రెన్స్లో మొత్తం పూలమాలతో చాలా అందంగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది ఇక్కడ ప్రాంగణం మొత్తం కూడా. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచాశయ్య ప్రవరాన్విత పరమ శివ గోత్రోత్తమ పరమ శివ శర్మణానత్రే నిర్గుణ నిరంజన పంచాభేయ ప్రవరాన్విత పరమ శివ గోత్రోత్తమ త్రిభువన అనీతాయ సకల సృష్టి బ్రహ్మాండ గోచనాదకాయ. నా అదృష్టం అనుకోవాలి, ఆ శివుని ఎదురుగా నాకు ప్లేస్ దొరికింది దీపం ముట్టడానికి. నిన్న పూజ స్టార్ట్ చేశాను. ఇంకా మనం ఎప్పుడైనా దీపాన్ని వెలిగించే ముందుగా కింద కొంచెం పసుపు కుంకుమని పెట్టాలి. ఎందుకంటే మనం నివసించడానికి అవసరమైనది భూమాత. భూమాతని పూజించిన తర్వాత మనం పూజని స్టార్ట్ చేయాలి. కోటి దీపోత్సవాలని చూడడానికి మరియు ఆ శివుని దర్శనం కోసం ఎంతమంది భక్తులు ఇచ్చేశారో చూడండి ఒకసారి.
అబ్బా నేను హనుమాన్ లాగా అంత బలం తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది. భీమాంగణ్యములను కూడా తల్లకద్దుకోండి అమ్మవారి. అమ్మవారి పల్లకిని భక్తులకు కనువిందు చేసేలాగా చుట్టూ తిప్పుతున్నారు. కోటి దీపోత్సవాలకి ఫస్ట్గా ఎవరైనా వస్తున్నట్లయితే ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మనం దీపాన్ని వెలిగించకూడదు. అక్కడ దేవుని దగ్గర దీపం వెలిగించిన తర్వాతే భక్తులందరూ దీపాన్ని వెలిగించాలి. లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు, అప్పుడు మాత్రమే మనం దీపాన్ని వెలిగించాలి. ఓకే, ఇప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నారు. లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక ఇప్పుడు అన్ని ఒక్కసారి కోటి దీపాలు ఒకేసారి వెలిగిస్తారన్నమాట. చూడండి అందరూ కూడా, ఈ మూమెంట్ మాత్రం చాలా బాగుంది. చూడండి అందరూ భక్తులు కూడా ఎంత భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కార్తీక పౌర్ణమి అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ శివుని దగ్గర వెలిగించే 365 ఒత్తులు అన్నమాట. ప్రతిరోజు ఒక ఒత్తిగా భావించి సంవత్సరం మొత్తాన్ని కలిపి ఒకే రోజు వెలిగించేది. ఇప్పుడు మిన్నమ్మతో కూడా ఒత్తులను వెలిగిస్తున్నాను. అలాగే మా హస్బెండ్ కూడా వచ్చారు, తనతో కూడా దీపాన్ని వెలిగించడం స్టార్ట్ చేశాను.
తర్వాత కన్నయ్య వచ్చాడు, కన్నయ్య కూడా వెలిగించాడు. ఇలా కుటుంబం అంతా కలిసి కోటి దీపోత్సవాల్లో పాల్పంచు కూడా ఇంకా హ్యాపీగా ఉంది మా అందరికీ కూడాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము వచ్చిన రోజు స్పెషల్ ఏంటంటే కనకదుర్గమ్మ తల్లికి కూడా ఈరోజు స్పెషల్గా పూజలు అనేవి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చూడండి కోటి దీపోత్సవాలు అంటే ఎలా ఉంటుందో. మొత్తం చుట్టూ కూడా ఎటు చూసిన కూడా దీపాలు అనేవి వెలుగుతూనే ఉంటాయి. చూసారు కదా హైదరాబాద్లో కోటి దీపోత్సవాలు అనేది ఎలా జరుగుతున్నాయో. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ కిడ్స్ చూడండి. మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.